సార్ ఓకే శ్రీవల్లి సాంగ్ గురించి ఏ బిడ్డ ఇది నా అడ్డ సో దాని గురించి అదే ఏ బిడ్డ నా అడ్డ అనేది ఒక మనిషిని ఇంకొక మనిషి ఒక వర్గాన్ని ఇంకొక వర్గం విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే నిర్మూలనం చేయడానికి ప్రయత్నిస్తే నిర్మూలించబడకుండా నిర్మూలనానికి లోనవ్వకుండా నిర్మాణం చేసుకునే పాట తనను తను నిర్మించుకునే పాట మళ్ళీ తిరిగి నిర్మితమయ్యే పాట ఇది ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే లేదు అందులోంచి తను నిర్మాణాత్మకమైన ఆలోచనతో పాట ఉండాలన్న ఉద్దేశంతో రూపొందించబడిన పాట అంటే అందుకోసమే అంటారు అందులో ఆ పాటలో మొదటి చరణలు అంటాడు నిన్ను ఏట్లో ఇసిరేస్తా నే సేపతో తిరిగి వస్తా గడకర్రకు గుచ్చేస్తా నే జెండాల ఎగిరేస్తా నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఎవట్రా నువ్వు ఎవట్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితి కత్తెవుతాను ఎవట్రా నువ్వు ఎవట్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను ఎవట్రా నువ్వు ఎవట్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టెటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పానా మీసమట సేతిలోన గొడ్డలట చేసిందే యుద్ధమట చెయ్యందే సంధి అట ఏ బిడ్డ ఇది నా అడ్డ అది కథ అంటే ఈ సాంగ్ రైటర్కి సుకుమార్ గారు మీకు ఇచ్చిన ప్రేరణ కానీ లేకపోతే సందర్భం కానీ చెప్పారా సార్ ప్రేరణ అంటే ఇంకా కథలోనే కథాంశము సందర్భము చెప్పిన విధానం కానీ మా భావ తీవ్రత మేము ఎంతవరకు ఎంత దూరం వెళ్ళగలం ఎంత లోతు వెళ్ళగలం అనేది మాకు మేమే పరీక్ష పెట్టుకుంటాం మాకు మేమే సవాళ్ళు విసురుకుంటాం కాబట్టి ఇంకంతే పడుతూనే ఉంటుంది సమయం ఎక్కడికి ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను కూర్చుంటాం మాట్లాడుకుంటాం ఆయన భోజనం చేసుకుంటూ కూర్చుంటా ఆయన పడుకున్నాడు పక్కనే నేను పడుకుంటాను ఇలా మాట్లాడుకుంటాం ఆయన మేమిద్దరం కలిసి వాకింగ్ చేస్తాం ఇలాగా ఒక ప్రయాణం కాబట్టి పాటల్లో అంత జీవం అంత నిజాయితీ సార్ సాంగ్స్ విన్న తర్వాత అల్లు అర్జున్ గారి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చుంటాయి సో బయట హీరోల నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి కానీ కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయి బయట చాలామంది కాల్ చేస్తారండి చాలామంది మెసేజ్లు పెట్టారు ఇప్పటిప్పుడు మీరు వచ్చే ముందు కూడా ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు చేసి ఏంటి అసలు ఎలాంటి కాన్సెప్ట్స్తో రాస్తున్నారు ఎలాంటి ఆలోచనలు వస్తుంది ఎలాంటి ఆలోచనలతో రాస్తున్నారు అసలు ఒక బెంచ్ మార్క్ మీరే నిర్ణయించుకుంటారు మీరే నిర్దేశించుకుంటారు మళ్ళీ దాన్ని మీరే దాటేస్తారు అని చెప్తుంటే ఒక ఆనందం అభినందనలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి అది మరింత బలాన్ని మరింత ఉత్తేజాన్ని పెంచుతాయి మాకు నిజంగా మళ్ళీ కష్టపడాలి ఇంకా కొత్తగా రాయాలి ఇంకా అందంగా రాయాలి ఇంకా అద్భుతంగా రాయాలన్న ఒక మాలో ప్రతి సాంగ్కి కూడా సార్ ఒక సాంగ్ రిలీజ్ అయితే అది ఈ రేంజ్లో ఉంటే ఇంకో సాంగ్ ఈ రేంజ్లో ఉంటుంది సో అల్లు అర్జున్ గారి రియాక్షన్స్ ఏంటి అల్లు అర్జున్ గారు రియాక్షన్ అంటే ఫోన్ చేస్తుంటారు మాట్లాడతారు ఆనందాన్ని పంచుకుంటారు మాతో బాగా చాలా బాగుంది బోస్ గారు అని చెప్పేసి ఇప్పటి నుండి కదా అల్లు అర్జున్ గారికి నేను రాసిన ఆర్యాలో బేబీ హీ లవ్స్ యూ అప్పుడే ఫోన్ చేసి అసలు పొగడ్తలతో ముంచేశారు నన్ను ఎందుకంటే ఆ బేబీ హీ లవ్స్ యూ పాట ఒకసారి వినండి ఎంత ఒక చిన్న కావ్య స్పర్శ ఉంటుంది అవును సార్ అప్పుడు ఇంకప్పటి నుండి ఏ మంచి పాట రాసినా ఆయన నుంచి అభినందన అనేది అలవాటుగా మారింది అలా కథానాయకులు చాలామంది కథన చిరంజీవి గారు ఫోన్ చేస్తారు రామ్ చరణ్ గారు మాట్లాడతారు ఎన్టీఆర్ గారు చెప్తారు ప్రతి ఒక్కరు బాగుందంటే వాళ్ళ పాట బాగుందంటే తప్పకుండా స్పందిస్తారు అంత స్నేహభావంతో ఉంటారు అంత సరదాను అంతా కూడా కుర్రాళ్లే కాబట్టి అందరికీ నేను తమాషంటే అందరికీ మొదటి సింగం నేను రాసిన పాటలు సూపర్ సార్ బన్నీ గారికి గంగోత్రిలో 7 పాటలు రాశాను ఎన్టీఆర్ గారికి స్టూడెంట్ నెంబర్ 1 మొత్తం పాటలు రాశాను రామ్ చరణ్ గారికి ముందు నుంచి రాస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ సినిమా నేనే రాశాను అక్కడబ్బా ఇక్కడబ్బా అలాగే అందరికీ ఇప్పుడున్న వాళ్ళ మహేష్ బాబుకి మొదటి పాట నేనే రాశాను రాజ్ కుమారుడిలో ఇలాగ అందరూ సరదాగా